ఫిబ్రవరి 2023 జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 19 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రతి నెల క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతటి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక లింగంగుట్ల వద్ద ఉన్న శంకర్ భారతీపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 12,000 మంది రక్తహీనత ఉన్న పిల్లలను గుర్తించడం జరిగిందని వారిపై దృష్టి పెట్టి రక్తహీనతను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రక్తహీనత స్థాయిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత తక్షణంగా తీక్షణంగా ఉన్నవారికి సంవత్సరం పాటు రోజు ఐరన్ పాలిక్ ఆసిడ్ టాబ్లెట్లు వాడటంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలని, అదేవిధంగా మోడరేట్ మరియు మైల్డ్ గా రక్తహీనత ఉన్న వారికి రోజు ఒకటి చొప్పున ఐరన్ పాలిక్ ఆసిడ్ టాబ్లెట్లు వాడాలని ఆయన సూచించారు. తద్వారా 19 సంవత్సరాల వయసులోపు ఆడపిల్లలు రక్తహీనత నివారించాలన్నారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలకులకు వచ్చినప్పుడు ఆయా రిజిస్టర్ని పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయా రెసిడెన్షియల్ పాఠశాలలు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు మెను ప్రకారం భోజన వసతి కల్పిస్తున్నారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలలో రానున్న 10వ తరగతి పరీక్షలకు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని, 10వ తరగతి పరీక్షలను కఠినంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తరగతిలో ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి భవితా కార్యక్రమం ద్వారా వారికి పై చదువులు చదువుకునే విధంగా అవగాహన కల్పించడంతో పాటు తగు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం ఎక్కడైనా ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లయితే ఉపాధ్యాయుల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పరిశుభ్రంగా ఉండటంతో పాటు క్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని, విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటప్పయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బోబుల నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని శోభారాణి, గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ శాంతి, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారిని సువార్త, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారిని వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి ప్రతిభా అన్వేషణ పరీక్షపై మోడల్ టెస్ట్ పేపర్ను విడుదల చేశారు.